బావునా సారు? బావునా బావునా. ఎట్లా ఊరంతా మొత్తం పొలాల పట్టి తిరుగుతున్నావు ఈరోజు? వ్యవసాయం పని పొద్దుగాలు వచ్చేసారు చూసుకోవాలి కానీ చాలా దూరం వచ్చిన తొమ్మిది పొచ్చిన చెల్లెళ్ళకి వస్తున్నావు. నేను ముచ్చట అడగదాం అడుగుతా అడగాల మరి. అడగండి అన్న అడగండి. అరే మీకంటే అడగా ఏది టీవీలల్లా పేపర్లల్లా ఇవ్వటగానే ఇప్పుడు మళ్ళా సీఎం ఎవరు అవుతారని చెప్పేసి అనబట్టే కేటీఆర్ సార్ అవుతాడా గా సార్ అవుతాడా గీ సార్ అవుతాడా అనబట్టే ఈ అపోజిషన్ వాళ్ళు ఏదో బురదలడం కోసం ముఖ్యమంత్రి మీద బురదలాడటం లేదని ఒకటి చేయాలి కదా. అవును ఇక అట్లా వాళ్ళ ప్రచారం అట్లుంటుంది. ముఖ్యమంత్రి గారు ఏం చేసినా స్వయంగా ఆయన నోటితో చెప్తే అది నిజమని నమ్మవచ్చు. ఎమ్మెల్యే ఉన్న ఊర్లన్నింటిలో 1000 మందికి ఇస్తామని. అవును నిజమే. ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న ప్రకటించిండు కదా ఈ మధ్యనే ఇప్పుడు ఒక కాన్స్టిట్యూన్సీకి వచ్చి 1000 ఇండ్లు ఇస్తామని అంటున్నాడు. ఇస్తాడు ఈ కొద్ది రోజులలో 5-6 నెలల్లో మొత్తం మీద పరిష్కారం అవుతుంది అది అందులో డౌట్ లేదు. అందులో ప్రతి విలేజ్కి కాన్స్టిట్యూన్సీలో ప్రతి విలేజ్లో అందరికీ అందరూ ఇక ఆయన ఎట్లా ఉండాలంటే ఈ ఏ వర్గాలు ఏ పార్టీలు లేవు వాస్తవమైన లబ్ధిదారులు ఎవరు ఉన్నారో ఎంపిక చేస్తాడు ఇస్తాడు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు బీసీ మిగతా వర్గాలన్నిటికీ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తేయడానికి రెడీ ఉన్నాడు అది జరుగుతుంది. ఇప్పుడు మిషన్ భగీరథ అయితే వస్తున్నాయి మా దగ్గర. ఇప్పుడు చూడండి ప్రతి ఇంటికి పోయి చూడండి మిషన్ భగీరథ నీళ్ళు ఆయన ఇచ్చిన నీళ్లు మేము తాగుతున్నాం తాగిపిస్తున్నాం మేము. మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడ ఆగుతలేదు. సరే మధ్య కాలంలో కొంత మాజరేళ్ళ నీళ్ళు లేకుండే ఆ మాజరేళ్ళ నీళ్ళు లేకపోవడంతో అయినా మేము బోర్లేసి వాటర్ మాత్రం ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసినాం. వాళ్ళు ఇచ్చిన లైన్లు మాత్రం తూచే తప్పకుండా ప్రతి ఇంటికి నల్ల పెట్టించినాం. అవసరమైతే ఒక్కొక్క ఇంటికి 2 నెలలు కూడా ఇచ్చినాం. నీళ్ళు లేవని ఇబ్బంది లేవద్దు ఉండొద్దని. పైసలు వచ్చినాయక్క? రైతులు ఎవరన్నా ఉంటే చెప్పండి వాళ్ళకి కూడా అడగండి చెప్తారు. రైతులు అందరూ పడుతున్నాయి పైసలు. పెన్షన్ వస్తున్నాయా? పెన్షన్ పైసలు పింఛన్లు కూడా ఇస్తున్నారు అందరికి 2000 పింఛన్ ఇస్తున్నారు. అందరు లైన్లు కట్టారు లబ్ధిదారులు అందరికి కూడా పింఛన్ వస్తుంది. ఇక్కడ ఎవరికే ప్రాబ్లం లేదు. ఒకటి ఏది మళ్ళా పెన్షన్ పైసలు కూడా వస్తున్నాయి. పింఛన్ వస్తున్నది రైతు బంధు వస్తున్నది కళ్యాణ లక్ష్మి వస్తున్నది షాదీ ముబారక్ వస్తున్నది. ఎవరికైతే హాస్పిటల్ ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రస్తుతం అయ్యే వాళ్ళందరికీ ఊళ్ళకి వెళ్ళి మ్యాక్సిమం అక్కడికి ప్రైవేట్ హాస్పిటల్కి బంద్ అయ్యారు ఎందుకంటే 12,000 రూపాయలు రావటే. కట్ట మీకు తీసుకొచ్చినావు ఏమి ఇక్కడ ఎక్కడ కట్టిస్తున్నావు ఇప్పుడు ఇది అంతా కట్టిస్తావు? బతుకమ్మ మెట్లు ఇక్కడ కట్టియాలన్నా. బతుకమ్మ మెట్లు మొన్న కొద్దిగా ఏదైతే మిషన్ భగీరథ వరకు నడిచిందో ఆ టైంలో వర్షాలు వచ్చేసినాయి కొద్దిగా పని రోడ్డు కూడా అప్పుడు రోడ్డు ఇక ఈ కట్ట ఇంత ఎలా లేకుండే వెహికల్ పోవడానికి లేకుండే అసలు ఇంత పశువులు పోతుండే అవసరమైతే ఇంత బైక్ వెహికల్ కూడా పోకుండా నల్లబట్టి ఉండే అట్లా చూడే దాన్ని మొన్న మంచిగా మొరం పంపించి ట్రాక్టర్ పోయేటట్టుగా వెడల్పు చేస్తే ఇంకా కూడా ఎలా ఇంకెలా చెప్పియాలని మా ఆలోచన ఉన్నది. మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం మా అన్న చింతప్రభాకర్ గారి ఎక్స్ఎంఎల్ఏ గారికి ఆయన దృష్టి తీసుకుపోతాం వీటికి దొలకొస్తాం వాళ్ళని దొలకొచ్చి మీరు ఇప్పుడు ఎట్లా వచ్చారు వాళ్ళని కూడా దొలకొచ్చి ఈ కట్టను మంచిగా మినీ ట్యాంక్ బండ్ లెక్క చేయాలన్న తపన ఉన్నది. ఉన్నాయి ఇండ్లు అవి ఎవరికి ఇస్తారు? గవర్నమెంటే తీసుకుంటారా? గవర్నమెంట్ లీడర్లే వాడుకుంటారా? ప్రజల కోసమే చేస్తున్నారు అది. రేపు పొద్దుగాల ఇండ్లు కూడా మళ్ళీ నీకు ఏదైతే ఇండివిజువల్ ఇల్లు హౌసెస్ ఇస్తాడు అవి కూడా ఇప్పుడు 6 నెలలు ఇస్తాడు. మరి ఇప్పుడు మీ ఊర్లో ఇప్పుడు అన్ని ఊర్లో కలిపి మీ ఊర్లోనే పెట్టుగా ఈ ప్రజావేదిక ఏదో రైతు వేదిక కట్టించాం బ్రహ్మాండంగా కట్టించాం చూడండి ఒకసారి రైతు వేదిక మీరు ఎవరైనా పోయి చూసుకోండి ఎంత చక్కగా కట్టినాం అక్కడ ప్రజల అవసరాల కోసం. ఇంకెళ్ళి ఆడిపోతే 3 కిలోమీటర్లు అవుతుంది అక్కడ డాంబర్ రోడ్కు వరకు ఇప్పుడు ఈ రోడ్ కానీ 3 కిలోమీటర్లు అయింది సరిపోతుంది మా వాకింగ్. సరే రేపు పొద్దుగాల ఆయనలు అంత నడవలే మేము అల్లనే వాకింగ్ సెంటర్ పెట్టిస్తాం చిల్డ్రన్ పార్క్ పెట్టిస్తాం పిల్లలు ఆటలు పాటలు పెట్టిస్తాం. అరే ఎక్కడికి వెళ్ళి పెడతారని కాదు మన ఆలోచనలు ఉంటే చేస్తామని ఆలోచన ఉంటే చేస్తాం అవుతుంది. ఇప్పుడు నువ్వు అన్ని పెట్టు దాంట్లో జారుడు బండ్ ఉన్నావు కదా జారుడు బండ్ కూడా పెడతామన్న. ఇప్పుడు నేను నువ్వు పెట్టినావు అనుకో నేను వచ్చి జారిన అనుకో జర గోషు విషిపోకుండా ఉండేటట్టు పెట్టు పెట్టి 100% ఏ పని అయితే చేస్తామో ఇప్పుడు మేము చేసిన పనులు అంటే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉన్నది అక్కడ ఏ ఇంజనీర్ చెప్పలేదు దానికి ఇంజనీర్ నేనే డొనేషన్లు చేయడం నేనే ప్రతిదీ నేనే అందులో 50-60 లక్షలు మా గుర్తున్న లబ్ధి మిత్రులతో చిందాలు చేసి ఎంత చక్కగా కట్టినామో చూడండి. అవును నేను 2001 నుంచి 2006 దగ్గర సర్పంచ్ ఆ అనుభవం కాదు సర్పంచ్ పోయినాక కూడా ఊళ్ళో పెద్ద కావద్దని అది ఒకటి ఎవరు సర్పంచ్ ఏముంటుంది నోరు మంచి అయితే ఊరు అంతే కదా అంతే కదా ఎవరు పిలుద్దామా ఏదైనా పంచాయతీ పెద్ద మంచి ఇస్తేనే అవుతుంది అనే పరిస్థితి ఉంటుంది అంతే. నువ్వు మొత్తం ఊర్లన్నీ నువ్వు చేసి పెడుతున్నావు దగ్గర ఉన్న ఆ సాధ్యమైనంత వరకు నా దృష్టిలో ఉన్న అది చేసినట్లనే చూస్తాం. ఊరికి ఇప్పుడు మన సిద్ధప్రభాకర్ సారు హరీష్ రావు సారు వచ్చిరా మరి మొన్న వచ్చేది ఉంటే ఇనాగ్రేషన్ పెట్టాం హడావుడి పెట్టాం మళ్ళీ ఏదో దురాదిస్తాం మా ఆగింది ఈ మధ్యలో పెడతాం మళ్ళీ కూడా సార్లు దొరకొచ్చి ఇవన్నీ చెప్పుకోవాలనేది ఉంది మా లోపల ఇవన్నీ చెప్పుకోవాలి. ఇంకా అభివృద్ధి చాలా చేయాల్సింది ఉంది మాకు సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అవసరం చాలా అవసరం ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ చిన్నది దీనికి ఇంకెక్కడికి వెళ్ళి పెద్ద సోర్సెస్ లేదు
ఒక కంపెనీ లేదు, ఒక ఆదాయం బయటకు వెళ్ళి వచ్చేదైతే లేదు. పెద్ద మనిషి దృష్టికి అన్నగారి దృష్టికి చిత్తప్రభు గారిని దృష్టికి తీసుకుపోతాం, మీ మంత్రి గారిని కూడా పిలుస్తాం, ఆయన దృష్టికి తీసుకొని చాలా పనులు చేసుకోవాలని అయినాయి. ఆ టైంలో చేయాలి, చేసి పెట్టాలి ప్రజల కోసం అనేది లక్షణం. ఇక గీదుల్లా ఈరోజు ముచ్చట్లు ఇక ఏడుకొచ్చారని చెప్పేసి అనుకుంటారా, కట్ట మీద గిట్ట మీద తిరగబట్ట అని చెప్పేసి అని ఎక్కడ లేదల్లా ఈరోజు వచ్చింది శిద్రు పూరుకొచ్చిన. అదే సంగారెడ్ల కందిమండల్లో లేదా గా శిద్రు పూరుకొచ్చిన ఈరోజు. ఇక శిద్రుపు ఊర్లో కూర్చున్నా ఇప్పుడాకా ముచ్చట చేసింది ఎవరుతున్నారు అనుకుంటారా? అరే నరసింహ గౌడ్ సార్తో ముచ్చట చేసినా గుర్తుపట్టలేరు. ఇక గిది ముచ్చట్లు ఇంత ఇక బుక్కెడు దినేష్గా వండుకోండి.